ఇందుకూరుపేట మండలం కోవూరు నియోజకవర్గం గంగపట్నం గ్రామంలో జనసేన పాదయాత్ర పల్లె నిద్ర ప్రారంభోత్సవం 26/1/2024 ఉదయం 10 గంటలకి డేవిస్ పేట నుండి ఇందుకూరుపేట, జైజైపేట, పొన్నూరు, నరసాపురం, మైపాడు, కొరుటూరు మిగతా ఊర్లో అన్ని పాదయాత్ర జరుగును. గుడి హరికుమారెడ్డి పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు జనసేన పార్టీ కోవూరు నియోజకవర్గం. ఈ పాదయాత్రలో ప్రజలందరికీ ఓటు బ్యాంకు గురించి తెలిపే వాళ్ళ సమస్యలు తెలుసుకుని తీరుస్తామని మాట్లాడారు. జనసేన పార్టీ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. పగిలి సంస్థలను తెలుసుకున్న దానికి ముఖ్యమంత్రి అతిథి, జనసేన పార్టీ అధికారం ప్రతినిధి, జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, మారుతిరెడ్డి, వెంకీ పాల్గొన్నారు. నా పేరు గుడి హరికుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ మరియు నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ని, ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర అనేది చేయడం జరుగుతోంది. అందులో భాగంగా కోవూరు నియోజకవర్గంలో మొదటగా ఇందుకూరుపేటతో స్టార్ట్ చేసి 5 మండలాలు పాదయాత్ర పల్లె నిద్ర అనే ప్రోగ్రాంకి రేపు 26వ తేదీ శ్రీకారం చుట్టబోతున్నాము. ముందుగా నిన్నటి రోజున శ్రీ కొణిదల నాగబాబు గారు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కొణిదల నాగబాబు గారి చేతుల మీదుగా పోస్టర్ అనేది ఆవిష్కరించడం కూడా జరిగింది. అలాగే శ్రీ నాదెల మనోహర్, పిఎస్సీ చైర్మన్ నాదెల మనోహర్ గారిని కూడా కలిసి విషయం చెప్పడం జరిగింది. అలాగే శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు, అంటే మన జాతీయ మీడియా అధికార ప్రతినిధి జనసేన పార్టీ సార్ గారి ఆశీస్సులతో ఈ ప్రోగ్రాంని చేయడం జరుగుతోంది. ఈ ప్రోగ్రాంకి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల నాయకులు వస్తున్నారు. అలాగే కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు మరియు వీర మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 26వ తేదీ ఉదయం 10 గంటలకి ఇందుకూరుపేట మండలంలోని డేవిస్ పేట పెట్రోల్ బంక్ సెంటర్ దగ్గర ర్యాలీగా అందరూ కూడా మాతో పాటు ర్యాలీగా తరలి వచ్చి ప్రజలందరిలో కూడా ఓటు విలువని, ఓటు విలువ గురించి, ఓటు ఉన్నది అమ్ముకోవడానికి కాదు కేవలం నమ్మకానికే అనే ముఖ్య ఉద్దేశాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరుగుతుంది. దీని ప్లాన్ ఆపరేషన్ ఎలాగంటే 26వ తేదీ యాగల సెంటర్ దగ్గర నుంచి పాదయాత్రగా మొదలయ్యి జగదేపేట వరకు వచ్చి మధ్యాహ్నం 1 గంటకి అక్కడ భోజనం చేసుకుని అక్కడ నుంచి 1 గంట 1 అవర్ బ్రేక్ తీసుకొని లేబూరు మీదుగా పున్నూరు, పున్నూరు మీదుగా రావూరు వచ్చి సాయంత్రం 7 గంటలకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలన్నిటి కూడా తెలుసుకుని అక్కడే రాత్రి ఎస్సీ కాలనీలో అక్కడే పడుకొని మళ్ళీ ఉదయం లేచి 8 గంటలకు ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుని ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మాకు మీ అందరి మద్దతు తెలుపుతారని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మాకు టీడీపీ నాయకులు కూడా అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి మేము సైతం మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పొత్తు ఉంది అన్న రోజు నుంచి కూడా మేము అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది. దీంట్లో కూడా వారిది కూడా ముఖ్య భూమిక ఉంది. ఇందుకూరుపేటలో ఉన్నటువంటి అన్ని గ్రామాల టీడీపీ నాయకులను కూడా మేము కలిసి వాళ్ళ మద్దతు కూడా కోరడం జరిగింది. ఎందుకంటే మనము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని బలంగా జనాల్లోకి తీసుకెళ్ళకపోతే మరో 5 ఏళ్ళు కూడా మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. కేవలం రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు ఇచ్చే హామీలతో మోసపోయి మోసపూరితంగా గెలిచి గద్దెనెక్కి ఈరోజు మనందరినీ ఎలా గుద్దుతున్నారో ఒక్క హామీ కూడా పరిష్కారం కాకుండా కేవలం సంక్షేమ పథకాలకే పరిమితమై అభివృద్ధిని పక్కదారి పట్టిస్తూ రాజధాని ఏది అనే చెప్పుకోవడానికి కూడా లేకుండా చేసినటువంటి పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది. దీని అందరిని కూడా, దీని అన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకొంచెం మేము మా జనసేన పార్టీ తరఫున బలంగా జనాల్లోకి